వైసీపీకి ప్రత్యేక హోదా పోరాటంతో మైలేజ్ వస్తోందని ఓ పక్క ఆ పార్టీ నేతలు ఆనందపడుతుంటే, అదే సమయంలో మరో ఆందోళన ఆ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. వరుసగా పార్టీ కార్యక్రమాలతో ఆర్థికంగా దెబ్బైపోతున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు జేబులు చూసుకుంటున్నారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయమే ఉండటంతో విటమిన్ ఎం లోపంతో అప్పటికల్లా ఆర్థికంగా బక్కచిక్కిపోతామేమో అని వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీగా గత ఏడాది కాలంగా బంద్లు, ధర్నాలు, దీక్షలు, ఏవో ఒక కార్యక్రమాలతో వైసీపీ నేతలు జనంలోనే ఉంటున్నారు. ప్రజల్లోనే ఉండాలన్న అధినాయకత్వం సూచనలకు తగ్గట్లు కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ కార్యక్రమాల్ని ప్రకటించినప్పుడల్లా వాటిలో పాల్గొనాల్సి రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ భయపెడుతున్నాయట. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, మిగిలిన సీనియర్ నేతలకు పార్టీ ప్రోగ్రామ్స్ కోసం పెట్టాల్సి వస్తున్న ఖర్చు తడిసి మోపడవుతోందంటున్నారు. జగన్ యువభేరి తర్వాత తరచూ పార్టీ పరంగా ఏవో ఒక కార్యక్రమాలకు క్యాడర్ని సమీకరించి నేతలు ముందుండాల్సి వస్తోంది. మొన్న ఢిల్లీలో ఎంపీల దీక్ష, తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ కార్యక్రమం దాకా సింగిల్గా రోడ్డెక్కే వ్యవహారం కాదు. నలుగురు తోడుండాలి, 10 మందిని సమీకరించాలి. ప్రతీదీ ఖర్చుతో కూడుకున్నదే కావడంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు, ముఖ్య నేతలు ఏదోలా సర్దుబాటు చేసుకుని కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇక తమ పరిధిలో పాదయాత్ర ముగిసేదాకా ఆయా జిల్లాలు, నియోజకవర్గాల నేతల జేబులు నిండుకుంటున్నాయని సమాచారం. పాదయాత్ర తమ నియోజకవర్గ పొలిమేర దాటేలోపు విపక్ష నాయకులకు 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చవుతోందని అంటున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జులకు ఖర్చుల మోత మోగిపోతుంటే ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరంగానే ఉందంటున్నారు. సాధారణంగా ప్రభుత్వం నుంచి ఏటా నియోజకవర్గాల అభివృద్ధికి వచ్చే నిధులు 4 ఏళ్లుగా నిలిచిపోవడంతో పేరుకే ఎమ్మెల్యేలుగా ఉన్నామని, ఆర్థికంగా బాగా టైట్ పొజిషన్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు కార్యక్రమాలు పురమాయిస్తుండడంతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది విపక్ష పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి. పార్టీ ఆదేశించిన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడల్లా తక్కువలో తక్కువ 5 నుంచి 10 లక్షల దాకా ఖర్చవుతోందని ఒకరికొకరు తమ బాధల్ని చెప్పుకుంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఎన్నికలకు మరో 7 ఏళ్లు గడువుండడంతో ఈలోపు పార్టీ కార్యక్రమాలకు మరో 1 కోటి రూపాయల దాకా ఖర్చు తప్పేలా లేదని కొందరు ముందు జాగ్రత్త పడుతున్నారట. తీరా ఇంత ఖర్చు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల నాటికి తమ తలరాత ఎలా ఉంటుందో అన్న టెన్షన్తో కొందరున్నారంటున్నారు.